नमस्ते ना पेर वरप्रसाद केपी अस्ट्रोलॉजर श्री वरसिद्धि ज्योतिषालय कर्नूल दैनंद जीवित मन को एनो समस्या वाट पार मार्गा विषय को मन को तोड़गा निचे ज्योतिष मतमे एंक अनुभवज्ञुड़ मन को तन ओक अनुभवा तन ओक जीवन तेने चुपता अट्ठे अनुभवज्ञ मन दर लेने मन सर गई मन को अर्थं का ज्योतिष शास्त्र डिवाइन साइंस भविष्य एला उड़बोदी अने भगवंतुड़ मानवाल कोसम इच्छा और अद्भुतम शास्त्र दी मन को प्राचीन ऋषु परंपर मन को अंदे मन को दैनंद जीवता मन जगे एम प्राब्स एमेंटे मुझे ऊहिचे मुझे चर्चितुनी मुझे तेजकोनी वाट पार मार्ग एम चे बहुत अने मन चपार पराशर सनातन संप्रदाय ज्योतिषा विपुलीकरी मन को अस्ते श्रीकृष्णमूर्ति गार आधुनीक केपी सिस्टम अने अत्याधुनिक अद्भुतम ज्योतिषा मन अच्छे ज्योतिष केपी ज्योतिष विशिष्टे मन को तन मन जीत जगे चिषा क्लियर क्लारी संघटन जगे समय तो सह चुनि एंत अद्भुत चुप्त और मनि जातका जन्म तेदी समयानी करक्टेक सवरी ये स्थल में पुटाड़ो अवी स्क्रूटनी चेसी और सिद्धांतपर जातक चक्र वैसे तरह ఏర్పడేదే కేపి టేబుల్ ఈ కేపి టేబుల్లో లగ్నాన్ని చూడడం ద్వారా లగ్నం యొక్క సబ్లాడ్ను చూడడం ద్వారా ఒక మనిషికి తన జీవితంలో విద్య ఎలా ఉంటుంది ప్రాథమిక విద్యన హైయర్ ఎడ్యుకేషన్ ఉందా ఫారెన్ ఎడ్యుకేషన్ ఉందా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో రాణిస్తాడా చెప్పవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే తన కెరీర్ ప్రైవేట్ పరంగా వెళ్ళిపోవాలా లేకుంటే గవర్నమెంట్ పరంగా ఛాన్స్ ఉందా లేకుంటే ఓన్గా ఏదైనా బిల్డప్ చేసుకోవడానికి బిజినెస్ భావాలు ఉన్నాయా అవి ముందుగానే తెలియడం వల్ల తను చిన్నప్పటి నుంచి ఎదిగే క్రమంలో వాటితో తెలుసుకొని పెరుగుతాడు తర్వాత పెళ్ళి ఎప్పుడు అవుతుంది ఆ పిల్లలు ఏమైనా ఆటంకాలు వస్తాయా లేట్ అవుతుందా ముందే లేట్ అవుతుందని తెలిసింది అనుకోండి అతను ఏ మనిషికి టెన్షన్ ఉండదు తెలిసిపోతుంది పలాని రోజు ఇంకా ఎలాగో లేట్ అవుతుంది అంటే ఇంకా దాని గురించి ఆలోచన ఉండదు ముందుగానే వేరే దానికి సంబంధించిన సెటిల్మెంట్ చేసుకోవడము చదువుకోవడము బిజినెస్ డెవలప్ చేసుకోవడము సెటిల్ ప్రాపర్టీస్ కొనిపెట్టుకోవడము ఇవన్నీ చేస్తారు అంటే ముందుకు తెలియడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇది తర్వాత వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ పిల్లలు ఉందా లేదా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి ముందుగానే వైద్యులను సంప్రదిస్తాం దానివల్ల ముందుగానే సమస్య పరిష్కారం తర్వాత వాళ్ళకు ఫ్యూచర్లో అంటే వృద్ధాప్యంలో ఏమైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ తర్వాత ఏదైనా దీర్ఘకాలిక రోగాలు కానీ ఆపరేషన్లు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయా అవన్నీ లగ్న సబ్నాడే చెప్పేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు వాళ్ళకి ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నా సర్జరీ చేసే అవకాశం ఉన్నా ముందుగా తెలుసుకోవడం ద్వారా వైద్యుని సంప్రదించి ఆ టైంకి ఇప్పుడు అనుభవించాల్సిన నొప్పిని కొద్దిగా తగ్గించుకోవచ్చు ముందుగా తెలుసుకోవడం వల్ల అలాగే అతని యొక్క దైనందిక కార్యక్రమాలు ఎలా ఉంటాయి అతని యాటిట్యూడ్ తర్వాత అతను లాభాల్లో నడుస్తాడా ఏమైనా ఫ్రస్ట్రేషన్స్ వస్తాయా అనుకోని కష్టాలు ఏమైనా వస్తాయా ఇది 8వ భావ సబ్లాడ్ చెప్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు సడన్గా మిస్టీరియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సడన్గా ఈ యొక్క ఏ దశలో మనకు అసలు జరుగుతుంది అనేది 8వ భావ సబ్లాడ్ చెప్తుంది కాబట్టి ఆ పీరియడ్స్ మనము తెలుసుకోవడం ద్వారా ఆ సమయంలో మనకు ముందుగానే ప్రిడిక్షన్ చేసుకుని ఆ వచ్చే ప్రాబ్లమ్ని మనమే రాకుండా చేసుకోవచ్చు లేదా వచ్చిన తర్వాత దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు అలాగే నవభావం చూడడం వల్ల సెటిల్మెంట్ ఎక్కడవుతుంది దూరం ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్తాడా లేకుంటే విదేశాల్లో సెటిల్ అవుతాడా ఇక్కడే సెటిల్ అవుతాడా తల్లిదండ్రులు అంటే తండ్రి భావం నవభావం అంటే తండ్రికి కూడా సూచిస్తుంది కాబట్టి తండ్రితో ప్రేమ ఉంటాడా తండ్రితో కలిసి ఉంటాడా ఆధ్యాత్మికత ఉందా ఇతనికి స్పిరిచువాలిటీ కూడా వస్తుందా ధర్మ కార్యక్రమాల పట్ల ఇంట్రెస్టింగ్ ఉంటాడా లేకపోతే ఉండడా ఇవి మనకు తెలుసుకోవడం ద్వారా చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి ఒకవేళ వాళ్ళకు చిన్నప్పుడే తెలిసిందనుకోండి వాళ్ళకు ఆ యొక్క భావాలు లేవని చిన్నప్పటి నుంచే మనం ప్రిపేర్ చేయొచ్చు ముందుగానే
వాళ్ళకు నేను ఇది మన మన ధర్మం ఇది మనం ఇట్లా పాటించాలా ఇది చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి మనము వాళ్ళకి లేకపోయినా కూడా మనం చేయగలం. ఎందుకంటే భగవంతునికి మానవుల పట్ల ఉన్న ఒక శ్రద్ధ ఏమిటంటే ఆయన ఏదైనా సరే కరెక్ట్ చేసుకోగలిగే అవకాశాన్ని మనిషికి ఎన్నో రూపకాలుగా ఇచ్చాడు. అందులో ఈ జ్యోతిషం ద్వారా ఏమవుతుందంటే ఆ సమస్యలు అనేది వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలో ముందు తెలుసుకుంటే ఏం చేయాలనేది కూడా ఆ జ్యోతిషంలో మీకు అన్ని తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. ఈ విధంగా మనకు అత్యాధునిక జ్యోతిష సిద్ధాంతమైన కేపీ సిస్టంలో ఏ విషయాన్నైనా సరే మనకు యాక్యురేట్గా చెప్పగలగానని నేను 100% ఆమెస్తున్నాను. మీకు ఒకవేళ వీటి పట్ల ఏదైనా ఆసక్తి ఉంటే నా నంబర్ సంప్రదించవచ్చును. నా నంబర్ 8309234634. నమస్కారం.